అధిదేవత అయిన అగ్ని యొక్క ప్రేరణ చేత వాక్ సంభవం అవుతున్నది. ఈ వాక్కు అనగా సరస్వతి లక్ష్మి యొక్క రూపాంతరము అని మనం చెప్పుకున్నాం. అంచేతనే లక్ష్మీ అష్టోదశతనామాలలో వాచం అనే పదం ఉన్నది. ఆ విధంగానే లక్ష్మి రూపాంతరమైన వాక్కు శ్రీమద్ రామాయణమునందు సరసంగా మనకు ఒక ఉదాహరణ లభ్యమవుతున్నది. దీనిని శ్రీలహరి కృపాలహరిలో మనము ఈ పద్య రూపంగా రచించాం. ఈ పద్యంలో చదివే ముందు దాని ప్రస్తావన ఏమేనగా, క్రోధ సంభవం అనే పదము లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో మనకు లభ్యమవుతున్నది. కోపం వచ్చినప్పుడు ఒళ్ళు మండిపోతున్నది అంటాం కదా. కాబట్టి అగ్నితత్వం యొక్క సూచన క్రోధమునందు మనకు లక్ష్యమవుతున్నది. క్రోధ సంభవం అనే పదము అమ్మవారికి సార్థకమైంది. ఎలాగా అంటే, క్రోధ సంభవ వీవు నిరూపుహుతవహుండు లంకాధిపుండు విగ్గుండు కాడు లంక తగులంగబడిన తలంపడతడు హనుమ వాళాగ్ని కీలల కాహుతులుగా. రావణాసురుడు పెద్ద వివేకం గలవాడు కాదు, అందుచేతనే ఆంజనేయ స్వామి ఆయన తోకకు అంటించిన అగ్ని మంటలతో లంకానగరాన్ని తగలబెట్టినా కూడా సీతాదేవి చెక్కు చెదరకుండా ఉన్నది. నాగ్ని రగ్నో ప్రవర్తితే అని వాల్మీకి రామాయణ సుందరకాండలో స్పష్టంగా చెప్పబడి ఉన్నది. సీతాదేవి అగ్నిస్వరూపిణి కాబట్టి ఆ అగ్ని సీతాదేవి జోలికి వెళ్ళలేకపోయింది అని అక్కడ స్పష్టం చేశారు. రావణాసురుడు ఈ వివేకం ఉన్నవాడంటే, వివేకం కలిగిన వాడైతే సీతాదేవి అగ్నిస్వరూపిణి గ్రహించుకున్నవాడై ఆమెను బాధించకుండా తొలగి ఉండేవాడు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. తాత్పర్యం విశేషం అవలోకించినట్లయితే అగ్ని యొక్క రూపాంతరమే లక్ష్మి కాబట్టి, లక్ష్మి యొక్క రూపాంతరమే అవతారాంతరమే సీతాదేవి కాబట్టి శ్రీమద్ రామాయణంలో చెప్పిన ఈ ఉదంతము మనకు లక్ష్మి యొక్క రూపాంతరం సరస్వతి, సరస్వతి యొక్క రూపాంతరమే సువర్ణము. సువర్ణమును ఎలా గ్రహించుకోవాలంటే తర్కశాస్త్రంలో ఒక మర్యాద ఉన్నది. హిరణ్యం తయసం అత్యంతానల సంయోగేపి అనుచ్ఛిద్యమాన ద్రవద్రవ్యత్వాత్ అని ఒక వాక్యం ఉన్నది. అత్యంతానల సంయోగేపి సువర్ణమును అగ్నిలో తత్వం చేసినప్పుడు అది ద్రవంగా మారిపోతుంది, కానీ అది భస్మమైపోదు సుమా అని చెప్పారు. ఇందువల్ల సువర్ణం అనేది అగ్ని సంభవము, అగ్నితత్వం గలది. ఈ విధంగా మనం గ్రహించినట్లయితే లక్ష్మి ఈజ్ ఈక్వల్ టు సరస్వతి, సరస్వతి ఈజ్ ఈక్వల్ టు వాక్కు, వాక్కు ఈజ్ ఈక్వల్ టు అగ్ని, అగ్ని ఈజ్ ఈక్వల్ టు హిరణ్మయము. హిరణ్మయం అనగా బంగారం. బంగారం అంటే లక్ష్మీదేవి యొక్క రూపం కాబట్టి ఈ విధంగా అన్నింటికి కూడా మనకు ఏకార్థము సమన్వయాన్ని మనం సాధించుకోగలుగుతున్నాం. ఉదాహరణకి లెక్కలలో 36/48 ఫిజిక్వల్ టు 3/4 ఫిజిక్వల్ టు 0.775 ఫిజిక్వల్ టు 75%. ఈ విధంగా మనకు మ్యాథమెటిక్స్లో కూడా ఈ ఈక్వేషన్స్ చక్కగా సమన్వయం అవుతున్నాయి. కాబట్టి ఈవేళ మనము ఈ అగ్నిహోత్రము లక్ష్మి సరస్వతి, సరస్వతి యొక్క రూపాంతరమే వాక్కు, వాక్కు అనేది మనకు అగ్నిదేవత నుండి ఆవిర్భవించుతున్నది. కాబట్టి అగ్నియతత్వం అనేది అగ్నిని అధిదేవత కలిగిన వస్తువు వాక్కు, ఆ వాగింద్రియమునకు అధిదేవత అగ్ని, అగ్ని యొక్క రూపాంతరమే సువర్ణము, సువర్ణం అనగా బంగారము, బంగారం అనగా లక్ష్మి. ఈ విధంగా వీటన్నింటికి ఈవేళ మనం సమన్వయం చేసుకుంటున్నాము. రేపు తర్వాత ముందు భాగాన్ని చెప్పుకోబోతున్నాం.